రేపు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. 116 కేంద్రాల్లో రేపు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 16,737 మంది టీచర్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 5 స్వతంత్ర అభ్యర్థులు ఉండగా ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. బొర్రా గోపిమూర్తి, గంధ నారాయణరావు, నామన వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్ పోటీలో ఉన్నారు. విజయం సాధించిన వారు 2 ఏళ్ల 2 నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.